ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య TV5 ఓనర్ అండ్ సిఏ చీఫ్, TV5 చీఫ్ నాయుడు గారు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందూ మతానికి ప్రమాదం ఉంది అని చెప్పేసి లెక్కలు అన్ని చెప్తూ, సో హిందూ మతాన్ని రక్షించుకోవాలా, మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ దేశంలో ఎవరైతే దళితులు ఇప్పటి వరకు అణగదొక్కబడ్డారో, అనగ తొక్కబడుతూ ఉన్నారో, అవమానాలకు గురవుతున్నారో, వాళ్లకు ముందు వరుసలో వాళ్లకు అవకాశాలు కల్పించండి, దేవాలయాల్లో దర్శనం చేసుకునే అవకాశం కల్పించండి ముందు ఇతరత్ర అన్ని కార్యక్రమాల్లో అని చెప్పేసి ఒక మంచి వీడియో ఆయన పోస్ట్ చేశారు. ఈ దేశంలో హిందూ మతానికి ఉన్న ప్రధాన మన ఏమైతే నెగిటివ్ ఉందో అదే. మనకు హిందువులంతా మనమంతా హిందువులము, హిందువులమంతా బంధువులము అని 80-90% మనమే ఉన్నాము అని చెప్పి చెప్తూ, సో మెజారిటీ ప్రజలను అటు గుడికి, అటు దేవుడికి, అటు గ్రంథాలకు, అటు ఏ రకమైన ఈ మత సంబంధమైన పవిత్ర కార్యాలు ఏమైతే మీరు చేస్తున్నారో వాటన్నిటికీ మీరు దూరం పెడుతున్నారు. అలా దూరం పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు హిందువులుగా భావించుకోవాలి? ఇప్పుడు ఒక గుడికి వెళ్తే మీరు వెళ్ళేస్తే ఆ గుడిని శుద్ధి చేసుకుంటే, ఆ గుడి బయట ఉండి ఆడేదో పరీక్ష పాస్ అయ్యాడని చెప్పేసి దేవుడు కొబ్బరికాయ కొడితే వాడి తలకాయ పగలు కొట్టిన కేసులు కూడా బోల్డ్ అని ఉన్నాయి. సో ఇంత క్రూరత్వం మీరు చూపిస్తున్నప్పుడు, సో వాళ్ళు ఎందుకు హిందువులుగా పరిగణించబడాలని చెప్పేసి మీరు కోరుకుంటారు? మీరు మారండి, మీరు మారితే వాళ్ళకి హిందూ మతం మీద ద్వేషం లేదు. మీరు చేసే ఈ చేష్టల వల్ల, మీరు చూపిస్తున్న వివక్ష వల్ల, మీరు చూపిస్తున్న అమానవీయ పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్లకు ఈ మతం మీద జుగుప్స కలిగించింది మీరే. మీరు మారితే డెఫినెట్గా వాళ్ళు హిందూ సమాజంలో ఉండడానికి ఇబ్బందులేమీ లేవు. వాళ్లకు ప్రధానమైన ఇబ్బంది మీరే. దయచేసి మారండి.